నారా చంద్రబాబు నాయుడు గురించి ఏబిఎన్ ఛానల్లో టీవీ 5 ఈనాడు వాళ్ళో చాలా తప్పుడు రాతలు రాస్తూ నిజాయితీపరుడు అని చెప్పేసని ఆయన భగవంతుడితో సమానం అని చెప్పేసని రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసిన ఆయన కంటే కూడా ఎక్కువ కూడా ఆయన గురించి రాస్తా ఉన్నారు కానీ ఆయన చేసినటువంటి తప్పుల్ని రాయమంటే మాత్రం పెన్ను వాళ్ళకు పడటం లేదు టీవీలు చూపేయటం లేదు మరి 40 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన రాజకీయంలో ఉండి అధికారంలో ఉండి నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేయండి అని పదే పదే ఎందుకు అంటున్నాడంటే అతను కొద్ది రోజుల వరకు కొంతమందిని వ్యవస్థలను మేనేజ్ చేయగలిగానే తప్ప అన్ని రోజులు వ్యవస్థలను మేనేజ్ చేసుకోకుండా ఏ ప్రపంచంలో ఏ మేధావి కూడా ఏ తప్పు చేసిన వాడు కూడా దొరకకుండా సమాజానికి చట్టానికి దొరకకుండా తప్పించుకున్న చరిత్ర లేదు గతంలో అనేక మంది దొంగల్ని కూడా భారతదేశంలో ఒకరిని 20 సంవత్సరాలకు పెట్టారు ఒకరిని 10 సంవత్సరాలకు పెట్టారు ఒకరు 40 సంవత్సరాలకు దొరుకుతాడు కాబట్టి దొంగ అనేవాడు ఏ రోజుకైనా కూడా దొంగే దొరికాడు కాబట్టి ఈరోజు కస్టడీ తీసుకున్నారంటే దాని అర్థం ఏంది ఈరోజు నువ్వు చేసినటువంటి అవినీతిని పూర్తిగా ఏంటంటే దాన్ని ఏ విధంగా చేసావనే దాని కొరకు ఇంటరాగేషన్ చేసేదాని కొరకు తీసుకున్నారు ఆ తర్వాత కూడా మీకేం బెయిల్ రాదు తర్వాత మీరు అమరావతి భూకుంభకోణంలో 33,000 ఎకరాల భూమి పేరుతో ఇదంతా కుంభకోణం చేశారనేది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో కేసు ఉన్నది తర్వాత అనేక రకాలైనటువంటి నువ్వు అసెంబ్లీ కట్టా నేను సెక్రటరీ కట్టా అని చెప్పని 10,500 రూపాయలకు నువ్వు స్క్వేర్ ఫీట్ ఇచ్చినావు అంటే బజార్లో 2,500-3,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ జరుగుతుంటే ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా 7,500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టేసేసి నీకు కావాల్సినటువంటి దోపిడిదారులకు అనాయులకు అంటగట్టేసేసి కారుపోయే బిల్డింగ్లన్నీ కట్టేసేసి ప్రపంచానికి ఫోటోలు తీసి కలర్ ఫోటోలు పెట్టేసేసి మీరు ఈనాడు ఏబిఎన్ 5 సంవత్సరాలు మభ్య పెట్టగలిగారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పారదర్శకంగా విచారణ చేసేసి ఎక్కడెక్కడైతే అవినీతి చేశావో ఆ అవినీతి చేసినటువంటి మూలాలను తవ్వి ఈరోజు 4 సంవత్సరాలు పట్టింది నీ అవినీతిని పట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పట్టారు ఇంకొకరు అయితే మాత్రం ఏంటంటే పట్టలేకపోతారు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇంకా జగన్ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఓడగొడతాము మేము బయటకు వెళ్తే బెయిల్ వస్తే నేను ముఖ్యమంత్రి కానీ మీకు బెయిలు రాదు జైలు జీవితం గడపవలసి వస్తుంది రామారావు గారిని కన్నీటితోటి ఆయన యొక్క కన్నీళ్ళు బాధ ఈరోజు ఆనంద బాష్పాలుగా ఆయన పైన ఉండి చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆయన పెట్టిన పార్టీని లాక్కొనేసి స్పీకర్ ద్వారా ఆయన అవమానపరచడం జరిగింది అదేవిధంగా వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పుతో కొట్టడం జరిగింది మరి ఈరోజు ఇన్ని తప్పులు చేసేసి ఇదే నాదెండ్ల మనోహర్ వాళ్ళ ఫాదరు మీ మామగారు ముఖ్యమంత్రి పదవిని గుంజుకుంటే అలాంటి నాదెండ్ల మనోహర్తో పొత్తు పెట్టుకునేసి అంటే నువ్వు క్రిమినల్ అంటే ఎవరెవరైతే వెన్నుపోటుదారులు ఉంటారో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ సమీకరించేసి వాళ్ళతోటే పొత్తులు పెట్టుకుంటావు తప్ప మీ మామకు వెన్నుపోటు పొడిచినటువంటి నాదెండ్ల భాస్కర్రావు గారి కుమారుడైనటువంటి మనోహర్ని ఎంటబెట్టుకొని పవన్ కళ్యాణ్ ఎంటబెట్టుకొని తిరుగుతున్నావు అంటే నువ్వు ఎంత ఈ లోకంలో ఎంత చెడ్డగా ఉందనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు క్రిమినల్ ఆ రోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పేసి అని ఆశ పెట్టేసి పురంధేశ్వర గారిని పార్టీకి వాళ్ళ నాయనకి వ్యతిరేకంగా ఉండకుండా చేసేసి తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళ నోట్లో మట్టి కొడుతుంది ఇట్లా ఎంతమందిని నువ్వు మోసం చేసుకుంటూ వస్తావు 5 సంవత్సరాలు నువ్వు జూనియర్ ఏంటి అని పట్టుకొచ్చి నువ్వే రామారావు అని చెప్పని ఆయన కేశాలు వేపించేసి ఉపన్యాసాలు చెప్పించేసి 5 సంవత్సరాల తర్వాత ఆయన వదిలేసి ఈరోజు పవన్ కళ్యాణ్ పేరుతోటి కాపుల పేరుతోటి డ్రామాలు ఆడుతూ ఈరోజు పొత్తు పెట్టుకోవాలని చూస్తా ఉన్నావు కాబట్టి ఈ జైలు ఒప్పందాలు కానీ ఈ బెయిల్ ఒప్పందాలు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు కానీ ఇద్దరు ఏమి చేయలేరు సంక్షేమ ఫలాలు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల్లో కరోనా టైంలో ఎన్ని వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఆర్థిక వనరులు సమకూర్చారు తప్ప గౌడుకు కత్తులు ఈ కత్తులు సైకిళ్ళు ఈ చేతి వృత్తుల వారికి డూప్లికేట్ పనిముట్లు తీసుకొచ్చేసి దాంట్లో కూడా అవినీతి చేసేసి మీరు ఈ విధంగా పరిపాలన జరిపారు అంటే బీసీలు అంటే బిచ్చగాలనుకున్నావు నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తువు కాదు ఆర్థికంగా బలపడాలి బీసీలకు అని చెప్పేసి ఆర్థిక వనరులను డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకులో కరప్షన్ లేనటువంటి పథకాలు పెట్టేసేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఏంటంటే డైరెక్ట్గా డబ్బుతో ఏంటంటే వాళ్ళు కొనుగోలు శక్తిని పెంచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మార్కెట్ని అంతా కూడా సర్క్యులేషన్ చేసేసి ఆర్థిక మాన్యం ఆంధ్రప్రదేశ్లో రాకుండా చేయగలిగినటువంటి గొప్ప మహామేధావి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వ పథకాలు పెట్టేసి ప్లాస్టిక్ వస్తువులు తీసుకొచ్చేసి దాని మీద 10 రూపాయలు అంటే 20 రూపాయలు మీరు దొంగేసేసి డూప్లికేట్ వస్తువులు ప్రజలకు ఇస్తే మార్కెట్లో రన్నింగ్ లేకుండా ఆర్థిక మాన్యం చేసుకుంటా నువ్వు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పు చేశావు ఏం పని చేసావు నువ్వు ఏం అప్పులు చేసావు ఎవరి కొరకు ఇచ్చావు ఏ పథకం ఇచ్చావు చంద్రబాబు అరెస్ట్ వల్ల
ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది అంటున్నారు. దానిపై ఏమి సానుభూతి లేదండి. కనీసం వాళ్ళ సామాజిక వర్గం కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళేది లేదు. రాష్ట్ర బంద్ పిలిపిస్తే కమ్మ సామాజిక వర్గం ఒక షాపు బంద్ చేయలేదు, ఒకరి ఇంటి నుంచి రాలేదండి. వీళ్ళు బీసీలని ఎస్సీలని రచ్చగొడుతున్నారండి. బీసీలు ఎస్సీలు కూడా తెలుసుకున్నారండి. అందుకని ఎక్కడ కూడా శిబిరాల కాడ 50 మంది 60 మంది మామూలుగా ఏదో చనిపోయినటువంటి వాళ్ళ కొరకు సంతాప సభకు దినాలకు వచ్చిపోయినట్టు 10 మంది 5 మంది తప్ప ఏ శిబిరం కాడ కూడా ఏంటంటే 150 మంది లేరండి. ఊరికే ఫోటోలు తీసుకునేసేసి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప అతనికి సానుభూతి లేదు. అతను తప్పు చేశాడు, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు, పూర్తిగా ఏంటంటే అవినీతి పరిపాలన చేశాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏంటంటే కరప్షన్ లేని పథకాలు, ఆర్థిక వనరులన్నీ కూడా పేద వర్గాలకు డైరెక్ట్గా అకౌంట్లో మా డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నులు కట్టినటువంటి డబ్బునంతా కూడా ఏంటంటే దాన్ని పేద ప్రజలకు భాగస్వాములుగా చేసేసి డబ్బు రూపకంగా ఇస్తున్నాడు. ఈరోజు ఆ డబ్బే లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే ప్రజలంతా కూడా చచ్చిపోయే వాళ్ళు. కరోనా టైంలో 2 టైంలో నీకు వస్తువు ఇస్తే ఏం చేస్తావండి? ఈరోజు డబ్బు ఇస్తే వాడు మందులు కొనుక్కొచ్చుకున్నాడు, బియ్యం కొనుక్కొచ్చుకున్నాడు, హాస్పిటల్ పోగలిగాడు. కాబట్టి పథకాలతోటి కాదు, కరప్షన్ లేనటువంటి డైరెక్ట్గా ఎవరు ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ కార్యకర్తలు కానీ ఎవరికి సంబంధం లేదు ఒక్క రూపాయి లంచం తీసుకునే. గతంలో చంద్రబాబు నాయుడు పథకాలు పెడితే 10 సార్లు వాళ్ళ చుట్టూ తిరగలేక వాళ్ళకి పనిచేయలేక అనేక రకాలైనటువంటి దోపిడీ చేసి మానసికంగా ఇబ్బంది పెడితే తప్ప పథకం ఇచ్చేది కాదు. ఈరోజు ఎక్కడ కూడా అలాంటి పథకం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఉన్నారు, 10 మంది 11 మంది కేబినెట్ మంత్రులు ఇచ్చేసేసి బీసీలందరినీ కూడా మంచి బలమైనటువంటి సామాజిక వర్గాలకు ఇచ్చేసేసి ప్రజల్ని ఆకర్షితులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. చంద్రబాబు నాయుడికి బెయిలు లేదు, జైలు జీవితమే గడపాలి. ఆయన కొద్ది రోజులు జైలు జీవితం గడిపితే ఆయనకు ఈ దోపిడీ మొత్తం కూడా ఏంటంటే అవగతం కావాలని చెప్పేసి అని కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి జైలు జీవితమే శరణ్యము.